ఊరికి గ్రాంట్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థాంక్యూ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను శీర్షికలో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరి ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు అమ్మాయిగారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారల్ దగ్గరికి వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు అక్కడికి రా నేను పంపిస్తాను ఆ పక్కకు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ అత్తగే బాబు దండాలు బాబు అలాగే దండాలు వెళ్ళు ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేని డబ్బు కావాలన్నావు కదూ ఇస్తా చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయటికి వెళ్ళడానికి పావలేదు నా మాట విని బయటికి రా చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బిస్తాను రావాలి 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 ఆ అది మంచి పిల్ల గుడ్ గర్ల్ దా అలా చూస్తారా విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదానే గా నాన్న అమ్మా అంత మాట అనకమ్మా అంత మాట అనుకో యాది యాది నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను అని ఉద్దేశం ఏమిటో ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురుగా అడగటం లేదు ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడద్దు దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళు అలాగే అమ్మాయి గారు ఒరే రాముడు నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనదిరా పిచ్చిపిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలా అత్త నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మిగారిని పొగుడు లక్ష్మ అవును మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది లక్ష్మిగారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా నోరుమూసు లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయా ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు
మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను ఆ క్లాస్ టైం పదా మా ఊరి ప్రజల్ని గింటయ్యా గి గీగవయ్యనే రెండు పంది కుక్కలు దోచుకు తింటున్నారు డామ్ ఇట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి సెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదిలే ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్ నీకు జయ మీ ఇద్దరికి జయ మీ ఇద్దరికి జయ మీ ఇద్దరికి ఏంటి ఏంటా నీ గోళ పేపర్లో పడ్డా మీ ఇద్దరి పేర్లు మీరు చూసాలే ఎలా ఇంటికి నోరు మూసుకుని వెళ్ళు ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు రే ఈ విషయం తెలియదు తోకొకటి తోక అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా వరే ఎంకన్నా మన ఊరు గురించి పేపర్ లో పడింది రాయ్ ఏమని రాయ్ అనగనగా గింటయ్య గేకవయ్య అనే రెండు పంది కుక్కలు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవరా అమ్మ కూర నా కొడకల్లారా అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా ఎవరా ఉల్లిపాయలంత లేరు ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు ఎక్కడ చదివారా పేపర్ అసలు మన ఊళ్ళోకి పేపర్ ఎలా వచ్చాయి ఎవరిచ్చారు ఎవడిచ్చాడ్రా మీకు నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్కు పదండి చూసావా ఎలా కొట్టించాడో చెప్పు దెబ్బా ఎత్తుతా ఎత్తుతాన్ని మమ్మల్ని ఊరించడం కాదు ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు నువ్వు అలా చూస్తూ ఉండు అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట తెలిసిందా అంటే ఇవాళ అటోటో తెలిపో స్టాప్ ది పాఠం ఒరే రాము ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు నువ్వు ముందు బయటన్నాడు ఏమిటి మీరనేది ఏమిటా చెప్పవయ్యా నిన్ను మంజపడవల్లో ముదనస్తం స్కూల్కి బదిలీ చేశారు ఇవిగో ఆర్డర్స్ తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు ఊరికాల నిలబడుతున్నారో గుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు మన వాళ్ళు తీసాడు తీసుకెళ్ళండి గూడుపు కూర నా కొడకల్లారా ఆ తెల్ల సొక్కాలు రంగు నిక్కలు ఇప్పేసి కోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవ్ అల్లార ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగవే సంగతి ఏమిటో మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి వస్తావా ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా ఇప్పుడు తిరగరా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికీ నా వ్యాపారం చూలుకొస్తావురా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించడం చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినట్టు మాత్రం ఊళ్ళో పెద్దలకి నీతులు చెప్తావా ఇప్పుడు రోడ్డు పై పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడి సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి వధమే ఏ సాయంత్రం నీ ఆశయాలు ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడో అర్థమైంది కానీ మీకు అర్థం కాదు నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యుని ఆపడం ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు ఆహా ఉద్యోగం పోయింది కదూ నా ఆశయాలని తప్పు వాయించుకుంటూ ఊరిలో తిరుగుతాడే ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళో ఓ పిల్ల కట్టుకుంటాడు ఆపండి అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు బట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసిన్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను